నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఈ నక్షత్రం రెండవ పాదం నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో పదవ నక్షత్రం నక్షత్రం ఈ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు సింహరాశికే చెందుతారు ఈ నక్షత్రం గణం వచ్చే రాక్షసగణం జంతువు మూషికం అంటే ఎలుక ఇక ఈ నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వీళ్ళు కొంచెం మందబుద్ధి గలవాళ్ళు అలాగే వీళ్ళ చేతిలో ఎక్కువగా ధనం నిలవదు ఎక్కువగా ఖర్చు పె పెడుతూ ఉంటారు వీళ్ళకి చిన్న చిన్న చెవి సమస్యలు చెవి వ్యాధి సమస్యలు అనేవి బాధ పెడుతూ ఉంటాయి ఈ మహానక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు అదృష్టంతో జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు చిన్న చిన్న లోపాలు ఉన్నా వీళ్ళ అదృష్టంతో తోడై చక్కగా జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు ఈ మహానక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళకన్నా తమకు తాము ఎక్కువగా చెప్పుకుంటూ ప్రదర్శిస్తూ ఉంటారు ఎదుటి వాళ్లపై ఎప్పుడు ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంటారు అదే సమయంలో వాళ్ళ మీద వీళ్ళు గెలవాలని అనుకుంటూ ఉంటారు వీళ్ళు తమ స్థితికి దెబ్బ తగలనంత వరకు ఎటువంటి నమ్మకాలనైనా ఎటువంటి పూజలనైనా వీళ్ళు చేస్తారు ఒక్కసారి వీళ్ళ స్థితికి కానీ ఆ పూజలు కానీ ఏ విధమైన పనులు తగవు వీళ్ళకి దెబ్బ తగులుతాయి అనే భావం అయితే వీళ్ళ మనసుకు నచ్చదో వీళ్ళ స్థితిని మార్చే పద్ధతులు ఎటువంటి నమ్మకాలనైనా వీళ్ళు అటువంటి నమ్మకాలని వదిలేస్తారు పాటించరు ఈ మఖానక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు సహజంగా వీళ్ళు చాలా తెలివితేట వాళ్ళు తెలివితేటలతో ఏదైనా సాధించే తత్వం వీళ్ళది వీళ్ళు చాలా ధనవంతులు భోగవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు వీళ్ళు పుట్టుకతో ఒక మధ్యతరగతిలో పుట్టిన క్రమీప వీళ్ళు మంచి స్థాయిలో ఎదుగుతారు ఈ నక్షత్రం వారికి దైవభక్తి ఎక్కువ అందులో ఈ రెండో పాదంలో పుట్టిన వాళ్ళకు కూడా దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా శ్రమించే గుణం ఉంటుంది వీళ్ళు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు ఒక ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఈ నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళ ఆధిక్యత ప్రదర్శించే చోటే ఎక్కువగా వీళ్ళు ఇష్టపడతారు కానీ తమను తక్కువగా చేసిన తక్కువగా మాట్లాడిన అమర్యాదగా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండరు పైగా ఒక సింహంలాగా వీళ్ళు గర్జించటం అనేది మాట్లాడటం అనేది జరుగుతుంటుంది ఎదుటి వాళ్ళని వీళ్ళు అస్సలు లక్ష్య పెట్టరు వీళ్ళ తత్వానికి విరుద్ధంగా ఏ విషయం జరిగినా వీళ్ళు ఒప్పుకోరు అలాగే వీళ్లకు మోసం చేసిన అబద్ధం చెప్పినా అస్సలు సహించలేరు సహజంగానే ఈ నక్షత్రం రెండో పాదంలో పుట్టిన వాళ్ళు చాలా రూపవంతులు అలాగే తెలివితేటలు కలవాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు మంచి ఫలితాలు పొందాలంటే ఈ నక్షత్రాధి గ్రహం వచ్చి కేతు గ్రహం వీళ్ళు రాహుకేతుల పూజ చేయించడం చాలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే బాసర సరస్వతి దేవిని దర్శించుకుంటే మంచి మేలు జరుగుతుంది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య అష్టకం చదవటం చాలా మేలు జరుగుతుంది అలాగే అదృష్టరత్నం వచ్చి వైఢూర్యం వీళ్ళు ఉలవలు గోవుకి తినిపించినా మంచిదే లేదా బ్రాహ్మణునికి దానం చేసిన చాలా మంచి ఫలితాలని అదృష్టాన్ని వీళ్ళు చూస్తారు నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ముందు ముందు మంచి వీడియోస్ జ్యోతిష్యం పట్ల అలాగే ఒక జాతకాల పట్ల ప్రయోగాలు కానీ తంత్ర ప్రయోగాలు కానీ వీటి పట్ల వీడియోస్ చేస్తూ ఉంటాను అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్గా ముందుగా మీకే వస్తాయి